Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఇల్లు, ఆస్తులు, బంధువులు, శరీరం ఏవి శాశ్వతం కాదు. ఇదే ఆయన సిద్ధాంతం. అందుకే ఆస్తిని, కుటుంబాన్ని వదిలేసి అనాథాశ్రమంలో జీవనాన్ని కొనసాగించాడు. తిండి లేని వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాడు, ఆర్థికంగా ఆదుకున్నాడు, చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయి తీరని బాధను మిగిల్చాడు. ఆయనే రాకేష్ మాస్టర్. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగులో దాదాపు 1500కు పైగా సినిమాలకు డాన్స్ మాస్టర్గా పనిచేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన నిన్న గాంధీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అగ్ర కథానాయకుల నుంచి యంగ్ హీరోల సినిమాలకు పనిచేసిన ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. అయితే ఆయన జ్ఞాపకాలను, గత విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ గతంలో తన తదనంతరం ఎక్కడ సమాధి కావాలో కూడా చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంతో మంది స్టార్లకి స్టెప్పులు వేయడం నేర్పించిన కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇక లేరు అన్న వార్త యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీని కలిచివేసింది. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్కు వెళ్లిన మాస్టర్ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయన మరణానికి వడదెబ్బ కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. ఇక ఆరోగ్యం విషమించడంతో నిన్న ఉదయం రక్త విరోచనాలు చేసుకున్నారట రాకేష్ మాస్టర్. ఈ క్రమంలో ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆయన ప్రాణాలను కాపాడడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు గాంధీ వైద్యులు. పరిస్థితి విషమించడంతో రాకేష్ మాస్టర్ నిన్న సాయంత్రం 5 గంటలకు మృతి చెందారు. రాకేష్ మాస్టర్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, డాన్సర్లు ఆయనకు సంతాపం తెలిపారు. ఇక తనకు చావంటే ఎలాంటి భయం లేదని పలుసార్లు రాకేష్ మాస్టర్ చెప్పారు. నా అనుకున్న వాళ్లంతా చనిపోవడంతో తనకి జీవితం మీద విరక్తి కలిగిందని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ అన్నారు. ఆయన తమ్ముడంటే చాలా ఇష్టమని, అతడు చనిపోవడం తట్టుకోలేకపోయానని చెప్పారు. ఇక ఆ తర్వాత అమ్మ, అక్క కొడుకు, నాన్న కూడా మరణించడంతో చావంటే భయం లేదని తెలిపారు. కానీ ఈ సంఘటనల వల్ల కాల్స్ వస్తే మాత్రం తెగ భయపడేవాణ్ణి అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పారు. ఇల్లు, ఆస్తులు, శరీరం ఏది శాశ్వతం కాదు, మట్టిలో కలిసిపోయేదే పర్మనెంట్. ఇదే ఆయన సిద్ధాంతం. అందుకే తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలని సంబంధిత వీడియో చేశామని తెలిపారు. ఇక రాకేష్ మాస్టర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా మామగారి సమాధి పక్కన ఓ వేప మొక్క నాటాను. ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే సమాధి చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.